I request our boss, RGV sir, with Odka. Sir, Odka sir, Viru. Point one, I want to state that the glass I have here is Odka, but I want to just put it down. So I want to talk something seriously, okay? Odka and Pakkan Betti Mari Maatladutunnaru ante chala important vishayam. ఇప్పుడు సినిమా అనేది డైరెక్టర్ ఇస్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్ ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ వర్డ్ కొంచెం శివాజ్ కొంచెం దెర్ ఇస్ అ డైలాగ్ రైటర్ దెర్ ఇస్ అన్ యాక్టర్ దెర్ ఇస్ యాక్టర్ యాక్టర్ ఉంటాడు డైరెక్టర్ ఒకసారి కెమెరా మ్యాన్ ఉంటాడు మ్యూజిక్ రైటర్ ఉంటాడు మ్యూజిక్ రైటర్ డైలాగ్ అన్ని అన్ని కలిసి నేను అసలు సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ఆనెస్ట్గా కొండా మురళి పేరు నేను విన్నది, కొండా సురేఖ గారి పేరు నేను విన్నది. ఒక ఎలక్షన్ టైంలో ఆవిడ యూట్యూబ్ వీడియోస్ చూసి చీజ్ నేను పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వాలి, ఏ పార్టీకి నాకు ఏ పార్టీకి నాకు ఏసీపీయా కాంగ్రెస్ బీజేపీ నాకు నాకు తెలియదు. కానీ ఒక సందర్భంలో ఏదో దాంట్లో నేను బాంబేలో సత్య తీసినప్పుడు కానీ కంపెనీ తీసినప్పుడు కానీ మన విజయవాడ రౌడీజం అనవచ్చు ఇలా ఈ రక్త చరిత్రలు ఫ్యాక్షన్ అనవచ్చు నాకు అసలు తెలంగాణ మీద అసలు నేను ఎందుకు వెళ్ళలేదంటే అసలు నాకు అంటే ఏదో హైదరాబాద్లో నేను ఉండొచ్చు కానీ ఆ పాటలు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ సమ్ స్టూపిడ్ ప్లేస్ కాల్డ్ నర్సాపురం అక్కడ నుంచి వచ్చిన ఆంధ్రాలో వచ్చింది కానీ నాకు ఈ టైప్లో నాకు అది రాలేదు. బట్ ఈ ఇష్యూ ఒక పర్టిక్యులర్ టైంలో ఒక వ్యక్తి నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాట్ ఐ వాజ్ అమేస్డ్ అంటే 20% కానీ నేను కొండా మురళి స్టోరీని క్యాప్చర్ చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరీర్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ రిక్వెస్ట్ పులి పెద్ద పులి కొండా మురళి సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్ భారతదేశంలోనే ఒక మంచి దర్శకుడు రాంగోపాల వర్మ గురించి ఏమనుకుంటారో కొండమల్లి గురించి కూడా ప్రజలది అనుకుంటారు ఎవరు మాట మరి ఆర్జీ అన్న తను కలిసినప్పుడు మరి మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నిజంగా కూడా నేను ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఆయనే భారతదేశంలో మరి బాల ఠాకరే నుంచి మొదలు పెడితే అమితాబ్ బచ్చన్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద హీరోలతో చేసినాక మరి ఆ స్థాయిలో కొండమురళిని తీసుకురావాలని మరి ఈ రోజు నన్ను మరి చేయడం జరిగింది. నిజంగా కూడా నేను ఒకటే మాట చెప్పిన అన్నా మరి నీ సినిమా అంటే మరి అందరు కూడా క్రేజీగా చూస్తారు మరి మీరు మాత్రం ఒకటే మాట చెప్తున్నా మీరు మాత్రం ఉండాలి మరి మంజుకి ఒక్కరికి అప్పయ్యప్పద్దు మంజుకి అప్పయ్యప్పి మీరు మాత్రం టీవీ గడుగుతుంది చూసిన డైరెక్షన్ అయితే నేను ఒప్పుకోను అని చెప్తే ఒకటే మాట అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్ కూడా పోలే సినిమా కోసం ఆయన పడ్డ తపన మరి ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో సినిమా కోసం అన్నంత తపన పడ్డాడు అని మాత్రం నేను చెప్తున్నా. అందరూ అనుకున్నారు
నిజంగా మంచి కథ నువ్వు అని పోలీస్ అధికారులే చెప్పిండ్రు అంటే మరి నిజంగా కూడా వాళ్ళకు కూడా యాడ్సప్ మరి తెలియజేస్తున్నా. మరి మీ టీం గురించి ఒకటే మాట చెప్తున్నా, నిజంగా ఇంత కమిట్మెంట్ గా మరి ఉంటారు అని నేను అనుకోలేదు. ఒక్కోసారి మీరు మరి ఏం తిన్నారో నేను చూడలేదు, మరి ఎలా ఇబ్బంది పడరో నేను చూడలేదు. ఎందుకంటే నేను వస్తే జనం వస్తారు. మరి మీ అందరు కూడా నిజంగా కూడా మరి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొండా మురళిని భారతదేశం నుంచి దుబాయ్ దాకా అమెరికా దాకా లండన్ దగ్గర తీసుకుపోయేది ఆర్జీవర్ రాణి. Thank you so much, sir. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్జీ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. నెక్స్ట్ మంజు గారికి, మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్జీ గారిని అంటే మా మురళి సార్కి బయోపిక్ తీయాలనేది చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఒకసారి గుణశేఖర్ గారిని కలిసినప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేశాము, నేను పాప, ఆయన ఒక్కటే మాట అన్నారు, మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవి సారే తీయాలి, ఆర్జీవి సార్ షూటింగ్ లో ఉండి తీయాలి, అప్పుడే మీ బయోపిక్ క్లిక్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ మాకు ఆర్జీవి అన్నని కలిసే అవకాశం రాలేదు. మరి అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర కలిశారు వాళ్ళిద్దరు. ఈరోజు కొండ సినిమా బయటకు వచ్చింది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఆర్జీవి గారితో ఈ సినిమా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మొత్తానికి ఒక తపస్సు లాగా దీన్ని తీసుకొని తన అన్ని పనులు వదిలేసుకొని రోజుల తరబడి ఇక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ అటు గుంటూరు ఏలూరు సైడ్ వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా ఎంతసేపు ఏం మాట్లాడినా ఈ మూవీ గురించి, ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీలో సన్నివేశాల గురించి, వాటి గురించి తప్పితే ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయనకి ఎంత తొందరగా ఈ సినిమాని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. నిజంగా అసలు ఆ 2.5 గంటల్లో చూపించే సినిమా కాదు మాది, ఆయన కథ మొత్తం తెలుసు. అందుకని ఆ 2.5 గంటల్లో ఎంత వరకు మీ క్యారెక్టర్స్ ను తీసుకురాగలిగితే నేను 90% తీసుకొచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది, 10% తీసుకొచ్చినా కూడా మీ క్యారెక్టర్స్ ని నేను సంతోషపడతాను అనేటువంటి మాట చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి మా క్యారెక్టర్స్, మా లైఫ్ స్టైల్, మేము ఎట్లా ఉండేవాళ్ళము. Thank you, ma'am. Thank you so much for your words. Thank you so much. నేను రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేయాలని చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు డూ ప్రాపర్ యాక్షన్ బ్లాక్ బస్టర్. నేను స్క్రీన్ మీద ఏం సినిమా చూడాలనుకున్నాను, ఆ సినిమాలో నేను ఉండడం నాకు అదృష్టం, నా లక్, అండ్ దట్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ దిస్ ఫిల్మ్. When sir told me about this idea, తెలంగాణలో నాకే తెలియకుండా ఎంత పెద్ద ఒక కథ ఉంది, రైట్? అండ్ వెరీ వెరీ ఇంటెన్స్ ఇంటెన్సిక్ ఫిల్మ్. సీ యూ సూన్.
సమాజం గురించి నీతులు చెప్పుడుగా చెప్పుడుగా బాగు చేయాలి బాగు చేయాలి. మీకు పోయేటందుకు ఏం లేవు ఏం లేవు. బానిస సంఖ్యలు తప్ప సంఖ్యలు తప్ప విప్లవ పోరాటాలు చరిత్రని లాగే రైలు ఇంజన్ ఇంకా డర్పకా నీ విషయంలో కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. సీరియస్ ఎమోషన్ లవ్స్ దాంట్లో మనది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో నేను కామెడీ చేస్తే మళ్ళీ నా క్యారెక్టర్ డిజర్వ్ అయిపోద్ది. నన్ను కూడా ఒక పర్లేదా ఓకే మీ అందరి కోసం ఒక్కటే గుడ్ నైట్ సార్ రిక్వెస్ట్ ఆర్జీ సార్ బాస్ ముర్లన్నా మీరు రీలు నేను రీలు సైలెన్స్ నేను అడుగుతున్నా రియల్ కొండా బెటరా రీల్ కొండా బెటరా మీరందరూ నా సరే చాలా టఫ్ క్వశ్చన్ సార్ ఇది నడ్డుకి ఇచ్చారు సార్. రెండు కళ్ళలు ఏది ముఖ్యం అంటే నేను ఏ కన్ను వదులుకోలేదు సార్. సో నాకు రెండు కళ్ళు నేను మరీ అంత ఏమలా కనబడుతున్నా ఒక మాదిరి it's wrap up let's enjoy the grab and let's take some drink please thank you very much thank you so much for coming. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe social post. Please subscribe to social post.